ఇక్కడ విచ్చేసిన మీడియా వారికి టీం అందరికీ నమస్కారం. మనకు ఒకప్పుడు అంటే ఈ పాండమిక్ ఈ 2-3 ఇయర్స్ ముందు ఏంటంటే ఒకవైపు యాక్షన్ సినిమాలు, ఒకవైపు మాస్ సినిమాలు, అవుట్ అండ్ అవుట్ ఓన్లీ యూత్ లవ్ స్టోరీస్, ఓన్లీ యూత్ని టార్గెట్ చేసిన సినిమాలు, ఫ్యామిలీ సినిమాస్, ఇట్లా రకరకాల వేరియేషన్స్ ఉన్న సినిమాలు వచ్చి అన్ని సక్సెస్ఫుల్గా రన్ అయ్యే టైం బేసిక్గా మనకి ఉంటుంది. ఒకవైపు ఫ్యామిలీ సినిమాలు ఆడుతూ ఉంటుంది, ఇంకోవైపు యాక్షన్ సినిమా. సో ఇట్లా ఉంటుంది ఈ పాండమిక్ పీరియడ్ వల్ల. దాని తర్వాత ఏంటంటే యాక్షన్ సినిమాలు ఉన్నాయి, మా సినిమాలు ఉన్నాయి, యూత్ ఉన్నాయి, కానీ ఫ్యామిలీ సినిమా అనేది నాకు తెలిసి నేను చూడలేదు. సో ఈ సినిమా స్పెషల్ నేను ఎందుకు నాకు అనిపించిందంటే ఒక ఏదైతే మనం ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వచ్చి పిల్లలతో లేడీస్ వాళ్ళందరూ వచ్చి చక్కగా కూర్చొని ఆ సినిమాని ఎంజాయ్ చేస్తూ ఆ అట్మాస్ఫియర్ టోటల్గా మిస్ అయిపోయాం మనం. సో ఈ సినిమా స్పెషల్ ఎందుకంటున్నానంటే ఏదైతే మనం ప్రీవియస్గా ఈ ఫ్యామిలీ అనే ఒక ఆ జానర్లో ఫ్యామిలీ ఆడియన్స్ మన ఇంట్లో వాళ్ళని మనం తీసుకెళ్ళి సినిమా చూస్తున్న ఎక్స్పీరియన్స్ అనేది టోటల్గా మిస్ అయ్యాం. సో అది ఈ సినిమా మీకు 100% ఇస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో మిమ్మల్ని టార్గెట్ చేసి మళ్ళీ ఆ హాల్ మొత్తం, ఆ థియేటర్ మొత్తం ఫ్యామిలీస్ లేడీస్తో కలకలాడుతూ చూడాలనేది నా కోరిక. సో ఈ సినిమా డెఫినెట్గా నాకు అలా నిజందేస్తున్నాను, 100% నమ్ముతున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే నేను ఒక 4-5 డేస్ బ్యాక్ పెద్దంతల్లి గుడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ కుంకుమార్చన కోసం వెయిట్ చేస్తాను నేను మా అసోసియేట్ కూర్చొని. దాదాపుగా ఒక 14-15 ఫ్యామిలీస్ అందరూ అర్చన కోసం ఉన్నారు. సో పంతులు గారు వచ్చి అర్చన చెప్పినప్పుడు గోత్రం చెప్పి ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్తారు కదా అందరూ, చెప్తే నేను అలా ఫస్ట్ నేను చెప్పేసిన తర్వాత అలా వింటుంటే వాళ్ళ పిల్లల పేర్లు అందరూ చెప్తున్నారు, నాకు లేడీస్ పేర్లు మాత్రం వింటున్నాను నేను ఏమి పేర్లు చెప్తున్నారు. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక్కో ఫ్యామిలీ పేర్లు చెప్తున్నప్పుడు ఒక 18 పేర్లు చెప్తే అందులో 11 పేర్లు ఈ సినిమాల పాత్రలో ఉన్నాయి. సో దెన్ ఐ థాట్ ఓకే, ఎవరిని మనం అసలు మిస్ చేయలేదు. అంటే 11 పేర్లు అంటే ఆధ్యాత మొదలై కీర్తన ప్రవళిక అసలు గౌరీ అదే ఏంటి అన్ని పేర్లు ఉన్నాయంటే నేను ఎందుకు చెప్తా అంటే ఉన్న అక్కడ ఆ 18 మంది కుటుంబాల్లో 11 మంది కనెక్ట్ అయ్యే పేర్లు ఉందంటే ఇంకా మీరు రేపు మీ ఫ్యామిలీతో సినిమాకి వస్తే 99% కనెక్ట్ అవుతారు, ఐఎమ్ ష్యూర్ 100%. ఇంకొక విషయం ఇప్పుడు దీంట్లో ఇంకొక నేను చెప్పాలనుకునే విషయం అంటే ఇదే లేడీస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం మాత్రమే కాదు ఇది ఒక చక్కటి లవ్ స్టోరీ కూడా. ఎలాగైతే నా ప్రీవియస్ ఫిలిమ్స్ నేను, శైలజ, చిత్రలహరి, ఉన్నదొట్టు జిందగీ యూత్ని ఎలాగైతే మీరు ఆకట్టుకుని కుర్రాలు అన్న నేను నన్ను నేను చూసుకున్నానన్న సినిమాలో, సో నేను శైలి తర్వాత ఒక అమ్మాయి చన్న నేను సార్ నేను నాలాగే అనిపించింది సార్ ఆ క్యారెక్టర్, ఆ డైలాగ్ నాకు భలే ఇష్టం, ఎలాగైతే యూత్ నా ఇప్పుడు నేను నా సినిమాలు ఇష్టపడి నాతో వచ్చి షేర్ చేసుకుంటారు, మీకు కావాల్సిన అంశాలు కూడా 100% ఇందులో ఉన్నాయి బ్రదర్. సో ఖచ్చితంగా యూత్ కూడా సినిమా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు ద ఉమెన్. అండ్ ఇంకో విషయం అంటే నేను కొన్నిసార్లు కొన్ని రియల్ లైఫ్ సందర్భాలని ఎక్కువ అంటే కనెక్ట్ అవుతాను, నాకు ఇష్టం దాన్ని స్క్రీన్ మీద తీసుకురావడం. నేను శైలజ ఎలాగైతే ఫాదర్ డాటర్ ఆ చిన్న కనెక్షన్ నాకు రియల్గా నేను ఫీల్ అయిన విషయాన్ని స్క్రీన్ మీద వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సీన్ చూస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ సీన్ లేకపోతే ఒక లవ్ సీన్, ఒక ఫ్రెండ్షిప్ సీన్ ఏదైనా ఉన్నప్పుడు పక్కన మన ఫ్రెండ్ని మన బెస్ట్ ఫ్రెండ్ మనకి ఇప్పుడు నాకు నా ఫ్రెండ్కి నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ వాడు ఎల్కేజీ నుంచి, వాడికి నాకు మధ్య ఒక చిన్న డిస్ప్యూట్ అయింది, మాటలు లేవు ఆల్మోస్ట్ 1 సంవత్సరం మాట్లాడుకోలేదు ఇద్దరు, ఇద్దరికి బాగా ఇష్టం మధ్యలో ఏదో చిన్న ఇష్యూవే. సో మాటలు లేవు అనుకోకుండా తిరుపతి నుంచి కొండకి వెళ్తున్నాం, అనుకోకుండా జీప్లు ఉంటాయి బస్ కాక జీప్స్ కూడా ఉంటాయి, నేను వాడు పక్కన పక్కనే కూర్చోవాల్సి వచ్చింది ముందు సీట్లో, ఇద్దరు మాటలు లేవు పక్కనే కూర్చున్నాం ఇద్దరు. సరే వెనకాలందరూ ఎక్కి బండి వెళ్తాం, అదే జీప్ వెళ్తాం అంటే పాటలు వస్తున్నాయి స్పీకర్లో ఆ టేప్ రికార్డర్లో, వస్తే దళపతిలో పాట వచ్చింది, సింగారాల పైరుల్లోన నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ ఆ పాట వస్తుంటే తెలియకుండా వాడు నా చేయిలో పట్టుకున్నాడు, పట్టుకొని సారీ రా అన్నాడు. అని అంటే అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇందులో మదర్ డాటర్ రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇది నేను ఈ విషయం ఎందుకంటే రష్మిక అండ్ ఖుష్బు గారి క్యారెక్టర్స్ నేను ఎందుకు నేను ఎలాగైతే ఈ మూమెంట్ నేను ఫీల్ అయ్యాను కదా నా ఫ్రెండ్ నా చేయి పట్టుకొని సారీ, అలాగ మీకు ఈ సినిమాలో మదర్ డాటర్ మధ్య 4-5 చోట్ల మీకు ఆ ఫీల్ క్రియేట్ చేస్తుంది. ఒక మదర్ డాటర్ కూర్చొని సినిమా చూస్తుంటే మదర్ డాటర్ని చూస్తుంది, డాటర్ మదర్ని చూస్తుంది, అంటే అంత సూపర్ బాండింగ్ మదర్ డాటర్ ఈ సినిమాలో, దట్స్ మేక్ సో స్పెషల్ అండి. మీరు సినిమా చూస్తున్నంతసేపు ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో ఎంటర్టైన్, రాధికా గారి క్యారెక్టర్ చూసినప్పుడు ఒకళ్ళు గుర్తొస్తారు, అంటే మీరు ఒకళ్ళనొకళ్ళు కొన్ని సందర్భాల్లో ఆ సీన్ చూసి అరే ఇంటర్వెల్ సీన్ ఉంటుందండి, అంటే ఒక మాస్ ఫిలింకి ఎలాగైతే జెంట్స్ అందరూ విజిల్స్ చేస్తారు చప్పట్లు కొడతారు, ఒక మాస్ హీరో ఫిలిమ్స్కి ఫ్యాన్స్ చప్పట్లు కొడతారు, ఈ సినిమా ఇంటర్వెల్కి లేడీస్ చప్పట్లు కొడతారండి. దట్స్ ఎ బ్యూటిఫుల్ ఇంటర్వెల్. మీకు సినిమా అంతా కూడా ఇటు ఒక పిన్నిని, ఇటు మదర్ని, వైఫ్ని, లేకపోతే పిల్లల్ని, మనల్ని ఎవరినో కొన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. సో ఈ సినిమా నేను చెప్తున్నాను డెఫినెట్గా ఇట్ విల్ బి ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు సినిమాకి వెళ్ళండి, ఖచ్చితంగా 100% ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.